हेलो एव्रीवन, वेलकम टू अवर चैनल। रात्रि नुंची एडतिरिपि लेकुंडा कुरुस्तुन्नटुवंटि भारी वर्षालु ईशान्य मध्य बंगाळाखातंलो एर्पडिन अल्पपीडनं विवरालकु वेल्दां। प्रस्तुतानिकि ए जिल्लाल्लो वर्षालु पडतायि, तेलुगु राष्ट्राल वातावरण परिस्थितुलु एंटो तेलुसुकुने मुंदु मीरु इंका मन ఛానల్ ని గనుక సబ్స్క్రైబ్ చేయలేదా అయితే మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసేయండి। లేట్ చేయకుండా వివరాలకు గనుక వెళ్ళినట్లయితే, ఈశాన్య మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి మధ్యాంధ్ర అదే విధంగా తెలంగాణకి విస్తరించింది। దీని ప్రభావంతో ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి, మేడ్చల్, మంచిర్యాల, రాజన్న, సిరిసిల్ల, యాదాద్రి, జయశంకర్, భూపాలపల్లి ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది। ఇక మధ్యాంధ్ర జిల్లాల్లో కూడా వర్షపాతం భారీగా ఉంటుంది। ఇప్పటికే ఈశాన్య గాలుల ప్రభావంతో పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురుస్తున్నాయి। ముఖ్యంగా ఇవాళ, రేపు గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలుంటే, ఉత్తర కోస్తా యానాం మీదుగా ఉత్తర కొంకణి, విదర్భ వరకు విస్తరించినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో శ్రీకాకుళం మటవీ ప్రాంతం, విశాఖ ఏజెన్సీ ప్రాంతాలు, విజయనగర నగర ప్రాంతాల్లో కూడా ఎడతెరిపి లేకుండా అతి భారీ వర్షాలు ఉంటాయి। అత్యధికంగా ఉత్తరాంధ్ర జిల్లాలోనే రానున్నటువంటి 3 రోజుల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం పేర్కొంది। ఇక ఆ తర్వాత రాయలసీమ విషయానికి వచ్చినట్లయితే, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం కొంతమేర ఉండడంతో అనంతపురం, కర్నూలు ప్రాంతాలలో రానున్నటువంటి 2 రోజుల్లో చిరుజల్లులు, ఈదురుగాలులు ఉంటాయి। ఇక అత్యధికంగా ఉష్ణోగ్రతలు ఉండే జిల్లాలు అయితే దక్షిణ తెలంగాణ జిల్లాలు, మహబూబ్ నగర్, గద్వాల్, కరీంనగర్ ప్రాంతాల్లో కొద్దిగా ఉష్ణోగ్రతలు అత్యధికంగా ఉంటాయి। ఇది ప్రస్తుతానికి లేటెస్ట్ వెదర్ అప్డేట్ అయితే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, థ్యాంక్ యూ।